नारा भुवनेश्वर एवरना यहना नैन ने यदवन ने किलर सुपारी पेटी मटल जैल के आवड़ ने यदवनना जैल चुटा कदा वे नीलिचेकोनी ना पुर्वंत बागोटकना बुद्धि मार इरवे जैल शिक्ष नीक आ बैठक तरवात निजाइती उार्य चुद्धि का भुवनेश्वरी मैडम एम चिंती मुलाके बैठक प्रेस मैं जैल कटा आ जैसे आयन पटेर मैं नारा चंद्रबाबु गारू प्रजल कोसमें आलोचिस्टर आये जीवित प्रजल कोसमें धारपूशार चूँ अभी ईना चूँ स्पष्ट अम्मा मैडम अड़ता नारा चंद्रबाबु नायडु गारु प्रजल कोसम कदा आज प्रजल कोसम आलोचना प्रजल कोसमें आलोचना चेपी अम्मा आयन कांग्रेस कदा कांग्रेस वाल पापी आयन की एमएलए टिकट इच्छा एमएलए गेल्चार मंत्रि पदों इच्छा एनकम्मा अदे कांग्रेस एगर तुद्दी एनकम्मा जंप टीडीपी प्रजल कोसम्मा तेसकटा मैडम तेजी तेसुटे ने पद मंदिर चुप्त मल्ली प्रजल कोसमें एपड़ू आलोचि अम्मा रामारावु चुप्त कुटाड़म्मा नारा चंद्रबाबु नायडु गारु कुटिचार कदा प्रजल कोसमेना अम्मा रामारावु वेन्नुपोटु पोडिचारम्मा तेलुगुदेशं मोत्तं कोनी रामारावु तन्नुदन्नी अंटे मी नानने मेडबट्टि गेट्टि बयटिकि नेट्टि आ पार्टी मोत्तं कब्जा चेसुकुन्नाडम्मा रामारावु गारु कूर्चोवाल्सिन सीट्लो मी आयन कूर्चुन्नाडम्मा ప్రజల కోసమేనమ్మా తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పడేయడానికి ఆయన రాజకీయ జీవితం నాశనం చేయడానికి డబ్బులు కూడా పంపించి ఆడియో వీడియోలో మీ ఆయన మాటలు విన్నావుగమ్మా మనకు ఓటేయాలి అని వేరే ఎమ్మెల్యేంది కొనబయ్యాడు కదమ్మా మీ ఆయన దేని కోసం అమ్మా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం కోసమా తల్లి ఇది కాదులే అమ్మా జగన్ గారు ఉన్నారు కదా ఎలక్షన్ లో గెలిచారు 60 పైన సీట్లు వచ్చింది మీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని మీ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి మంత్రి పదవిని ఆశపెట్టి లాగేసుకున్నారమ్మా ఎవరు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని అది కూడా మీరు తిడుతుంటారే జగన్ మోహన్ రెడ్డి గారిని ఆ జగన్ మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యేల్ని మీ ఆయన కొనేసుకున్నాడమ్మా దేనికమ్మా ప్రజాసేవ కోసమా అది ప్రజల కోసమా మీ ఆయన జైల్లో పడుకొని ఇప్పుడు కూడా నేను బయటికి వస్తున్నా కదండి ఇప్పుడు నా ప్రజలు అంటున్నారంట ఎట్ట నెక్స్ట్ చంద్రబాబుని ఆ చంద్రబాబు ఎలాగ జగన్ నిమ్మల ఎలా ఇప్పుడు ఇన్ని రకాలు ట్రై చేస్తున్నాను జగన్ ని నేను ఏం చేయలేకపోతాను ఎట్లా ఏమన్నా మర్డర్ చేయొచ్చా అట్ట ఆలోచిస్తున్నాడమ్మా జగన్ సంపితే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నారు కదా మీ ఆయన నెవర్ ఎవడైతే ప్రజల గుండెల్లో ఉంటాడో ఎవడైతే నిజంగా ప్రజల్ని ప్రేమిస్తాడో వాడే ఆ సీట్లో కూర్చోవాలి మీ ఆయన అనర్హుడమ్మా ఒక్కసారి కూడా నిజాయితీగా గెలిచింది లేదు ఒక్కసారి కూడా గెలిచింది లేదు ఎన్ని అవినీతి పనులు ఎన్ని వెన్నుపోట్లు ఎన్ని మేనేజ్మెంట్లు మీ కళ్ళ ముందు చెప్పాకమ్మా ఇట్లో ఒక కబద్దం అయితే మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తానే కొట్టుకుంటానమ్మా